హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెత్తల యూరు రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా నెత్తళ్లను పసుపు ఉప్పు నిమ్మరసంతో కలిపి వాటర్లో 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నెత్తళ్ల కూర ప్రతి బాలింతరాలు తప్పక తీసుకోవలసిన బలవర్ధకమైన ఆహారము. ఇప్పుడు స్టవ్ వెలించుకొని కళాయి పెట్టుకొని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బల్ని వేపుకున్న తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి దోరగా వేగగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలను కూడా వేయాలి. మనకి రుచికి సరిపడినంత ఉప్పుని, 1 స్పూన్ కారాన్ని, 1 స్పూన్ గరం మసాలాని కలుపుకొని ఒక 1/4 గంట సేపు సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఈ నెత్తళ్ళు బాగా ఉడికిన తరువాత 1/4 కప్పు మిల్క్ను కూడా వేసుకొని దగ్గర గంట ఎగరబెట్టుకోవాలి. ఇలా అమ్మమ్మ నెత్తళ్ళలో పాలు పోసి వండేవారు. చూసారుగా ఫ్రెండ్స్, నెత్తళ్ళ కూర రెడీ అయిపోయినది.